గ్రహాంతర వాసులు ఉన్నారా ఏలియన్స్ ఉన్నారా ఇది ఒక ఆసక్తికరమైన చర్చ మానవ సమాజంలో చాలా ఏళ్ళుగా జరుగుతున్న చర్చ దీనిపైన అనేక టీవీ షోలు రకరకాల జోకులు ఇలా ఎన్ని రావాలో నచ్చాయి పుస్తకాలతో సహా కానీ ఇప్పటికీ ఖచ్చితమైన నిర్దిష్టమైన ఆన్సర్ దొరకలేదు అయితే ఈ మధ్య అమెరికా ఇంటెలిజెన్స్ వ్యవస్థ పెంటగాన్ అమెరికా రక్షణ శాఖ ప్రతినిధులతో కలిపి ఉన్నటువంటి ఇంటెలిజెన్స్ బృందము ఈ అంశం పైన అమెరికన్ కాంగ్రెస్కు ఒక నివేదిక త్వరలో సమర్పించబోతోంది అయితే ఆ నివేదికలో ఉన్న కొన్ని అన్క్లాసిఫైడ్ అంటే బయటికి చెప్పగలిగేవి సమ్మరీ అమెరికన్ మీడియాలో న్యూయార్క్ టైమ్స్ ఇలాంటి పత్రికలు వచ్చాయి ప్రపంచవ్యాప్తంగా కూడా ఈ అమెరికన్ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఆన్ ఏలియన్స్ అనే రిపోర్ట్ వచ్చింది అసలు దీన్ని ఏలియన్సే కాక వీటిని అన్ ఐడెంటిఫైడ్ ఫ్లయింగ్ ఆబ్జెక్ట్స్ యుఎఫ్ఓలు అంటారు అన్ఐడెంటిఫైడ్ ఏరియల్ ఫినామినా యూఏపి అంటారు పెంటగన్ అయితే ప్రత్యేకంగా అన్ఐడెంటిఫైడ్ ఏరియల్ ఫినామినా పైన ఒక టాస్క్ ఫోర్స్ను కూడా నిమించింది సో ఈ అన్ఐడెంటిఫైడ్ ఫ్లయింగ్ ఆబ్జెక్ట్స్ యుఎఫ్ఓల్గా ప్రసిద్ధిగాంచిన ఏంటి చాలామంది ఆర్మీ నావీ పైలట్లు ఎయిర్ ఫోర్స్ వాళ్ళు ఆకాశంలో ఒక గుర్తు తెలియని మనం మానవునికి కన్నా కూడా చాలా అత్యాధునికమైన సాంకేతిక పరిజ్ఞానము కలిగి ఉన్నట్లుగా భావించేటువంటి వస్తువుల ప్రయాణాన్ని చూస్తాయి ఇవి హైపర్సోనిక్ అంటే సౌండ్ కన్నా ధ్వని కన్నా వేగంగా ప్రయాణం చేస్తూ మనం ఇప్పుడు మానవాళికి ఉన్నటువంటి సాంకేతిక పరిజ్ఞానం కన్నా చాలా ఎక్కువ పరిజ్ఞానం ఉన్న వాటిగా కనబడతాయి సో ఇవి చాలా వేగంగా అదృశ్యం కూడా అవుతాయి సో ఇవి ఏమిటి అంటే వీటి ఫోటోలు తీసిన సందర్భాలు ఉన్నాయి ఈ అన్ఐడెంటిఫైడ్ ఫ్లయింగ్ ఆబ్జెక్ట్స్ వీడియోలు కూడా తీసిన సందర్భాలున్నాయి సో ఇవి ఖచ్చితంగా గ్రహాంతర వాసులవే అంటే వేరే గ్రహాల్లో ఉన్నటువంటి జీవరాశులు మనకన్నా చాలా అడ్వాన్స్డ్ వాళ్ళు మన కొరకు సర్చ్ చేయడమో లేదా రోజస్లో మనం తిరిగినట్టే తిరగడమో ఇది జరుగుతోంది అనేది కొంతమంది వాదన కాదు ఇదంతా నాన్సెన్స్ అలాంటిది లేదు ఇవి ప్రకృతిలో మనకు మానవుడు ఇప్పటికీ గుర్తించలేని ఏదైనా రోజస్ ఈ కావచ్చు ఇప్పుడు మనకు లేదు అమెరికా లాంటి దేశాల్లో మరో ఇతర దేశాల్లో రష్యానో చైనానో అత్యాధునికమైనటువంటి సాంకేతిక పరిజ్ఞానాన్ని కలిగినటువంటి రహస్య కార్యకలాపాలే కావచ్చు ఎస్పెషల్లీ సీక్రెట్ మిలిటరీ కార్యకలాపాలు కావచ్చు తప్ప ఇవి గ్రహాంతర వాసులు కావు ఇంకా వేరే చోట జీవం ఉండే అవకాశమే లేదు అనేది మరొక తీరీ ఇప్పుడు ఈ రెండు తీరీల్ని స్టడీ చేసింది అమెరికన్ ఇంటెలిజెన్స్ విభాగం సో ఈ ఇంటెలిజెన్స్ విభాగం బృందము చెప్పింది ఏంటంటే దీనికి ఏదైనా లింక్ ఏంటి ఈ అన్ఐడెంటిఫైడ్ ఫ్లయింగ్ ఆబ్జెక్ట్స్ యుఎఫ్ఓలు ఏమిటి అని వాళ్ళు పరిశోధించి చెప్పింది ఏంటంటే ఈ యుఎఫ్ఓలు అమెరికాకు సంబంధించిన ఏ రహస్య మిలిటరీ కార్యక్రమాలకు సంబంధం లేదు ఎందుకంటే ఇందులో ఈ ఇంటెలిజెన్స్ బృందంలో అమెరికా రక్షణ శాఖ పెంటగాన్ ప్రతినిధులు కూడా ఉన్నారు అందువల్ల ఈ అన్ అన్ఐడెంటిఫైడ్ ఫ్లయింగ్ ఆబ్జెక్ట్స్కు అమెరికన్ మిలిటరీ లేదా ఇంటెలిజెన్స్ లేదా రహస్య డిఫెన్స్కు సిఐఏ లాంటి వార్ జరుపుతున్న రహస్య కార్యకలాపాలకు ఎలాంటి సంబంధము లేదు అలాగే ఏ రీసెర్చ్ ల్యాబ్స్ పరిశోధనా ప్రయోగశాల నుంచి పంపించబడినటువంటి వస్తువులు కాదు ఆబ్జెక్ట్స్ కావు అని కూడా ఈ టాస్క్ ఫోర్స్ రిపోర్ట్ ఇస్తుంది అయితే అదే సమయంలో ఈ టాస్క్ ఫోర్స్ ఇది గ్రహాంతర వాసులు కారు అని కొట్టివే కొట్టిపారేడం లేదు సో వాళ్ళు ఇప్పటివరకు మాకు తెలిసినంత వరకు ఇది అమెరికన్ మిలిటరీ రాష్ట్ర సంబంధం లేదు ఏ ప్రయోగశాలలకు కూడా సంబంధం లేదు కానీ ఇవి గ్రహాంతర వాసులు కారు అని మేము చెప్పలేము అని కంక్లూజన్కి వచ్చాను సో ఇప్పటిదాకా అమెరికా ఇంటెలిజెన్స్ వాళ్ళ రిపోర్టు ద్వారా తేలిపోతుందేమో ఇంత ఉత్సుకతను కలిగించిన ఇంత క్యూరియాసిటీని రేకెత్తించిన ప్రశ్న గ్రహాంతరవాసులు వాసులు ఉన్నారా లేదా అనేటువంటి ప్రశ్నకు అమెరికన్ ఇంటెలిజెన్స్ రిపోర్టు యుఎఫ్ఓలపై రిపోర్టు ఏ రకమైన సమాధానాన్ని ఇవ్వడము లేదు సో నో కంక్లూజివ్ ఆన్సర్ అమెరికా ఈ ఈ బృందం ఏమంటుంది అంటే ఇది అమెరికా సాంకేతిక సామర్థ్యాన్ని కూడా దాటి రష్యానో చైనానో మరో దేశమో చేస్తున్న పనే కావచ్చు ఎందుకంటే అమెరికా టెక్నాలజికల్ క్యాపబిలిటీస్ ప్రకారం గుర్తించలేకపోతున్నాం కానీ అమెరికా టెక్నాలజీ క్యాపబిలిటీస్ దాటినా ఏదైనా టెక్నాలజికల్ క్యాపబిలిటీ ఉందా ఇది ఎవరికీ తెలియదు ఇది అమెరికా వారి అనుమానం ఒకటి ఇక మరికొందరు అనుమానం ఏంటంటే ఇది అమెరికా రక్షణ శాఖ చెప్తున్నది కానీ పైకి బహుశా ప్రపంచాన్ని నమ్మించడానికి ఆడుతుందేమో సో అమెరికా వాస్తవాలు చెప్పడం లేదు ఇది అత్య అత్యంత రహసీయమైనటువంటి అమెరికన్ మిలిటరీ ఆపరేషన్ కావచ్చేమో ఇది బయటికి చెప్పడం లేదేమో ఇది మిస్టరీగానే ఉంచడం ద్వారా అమెరికా మిలిటరీ ప్రయోజనాలు కాపాడబడతాయన్నది ఆలోచన కావచ్చు అని మరికొందరు వాదన సో అందువల్ల ఈ వాద ప్రతివాదాలు ఇలాగే ఉంటాయి గ్రహాంతర వాసులు ఉన్నారా అన్న ప్రశ్నకు ఎక్కడా సమాధానం లేదు అందువల్ల ఇలాంటి పరిస్థితుల్లో ప్రఖ్యాత థిరిటికల్ ఫిజిసిస్ భౌతిక శాస్త్రవేత్త అయినటువంటి స్టీఫెన్ హాకింగ్ ఇచ్చినటువంటి వివరణ చాలా కీలకం ఇక్కడ హాకింగ్ హాకింగ్ను కూడా ఈ ఏలియన్స్ పైన అడిగినప్పుడు ఆయన చాలా క్లియర్గా చెప్పాడు నా టు మై మ్యాథమెటికల్ మైండ్ నేను ఈ గౌతిక గణిత శాస్త్ర భౌతిక శాస్త్ర పరిజ్ఞానంతో పరిశీలిస్తే ఈ విశాలమైన విశ్వములో మానవుడు ఏకాకి కాకపోవచ్చు వీ మే నాట్ బి అలోన్ ఇన్ దిస్ క్రియేట్ యూనివర్స్ అందువల్ల అనేక లక్షల లైట్ ఇయర్స్ దూరాన ఉన్న ఏ సౌర కుటుంబంలోనో ఏ నక్షత్ర కుటుంబంలోనో ఏ భూమినికి పోలినటువంటి ఒక పద ఒక గ్రహం ఉండవచ్చు అక్కడ మానవుల ఒక జీవం ఉండవచ్చు సో ఇట్ కెన్ బి పాసిబుల్ సో ఐ కెనాట్ టోటల్లీ రిజెక్ట్ ఇట్ అంటాడు కానీ అలాంటి వారితో సంపర్కం జరుపుకోవాలనో సంభాషణ చేయాలనో క మాట్లా కలవాలనో ప్రయత్నం చేయడం మానవాళికి వినాశకరమైన పరిణామాలకు దారితీస్తుంది ఎందుకంటే ఏ గ్రహాంతర వాసి అయినా ఒకవేళ ఉంటే ఉండే అవకాశాన్ని కొట్టిపారేయలేము ఉంటే మాత్రం ఆ గ్రహాంతర వాసులు బా మానవునికన్నా భూమిపైనున్న మానవునికన్నా కూడా కొన్ని వందల కోట్ల ఏళ్ళు అడ్వాన్స్ అయి ఉండవచ్చు ఇప్పుడు ఉదాహరణకు మనము ఇప్పుడు ట్వంటీ ట్వంటీ వన్లో ఈ స్థాయి టెక్నాలజీలో ఉన్నాం సో నైన్టీన్త్ సెంచరీలో ఎయిటీన్త్ సెంచరీలో ఫిఫ్టీన్త్ సెంచరీ టెక్నాలజీ లేదు పదిహేను శతాబ్దంలో మనకు కంప్యూటర్ లేవు ఇంటర్నెట్ లేవు ఆ మేరకు వస్తే నైన్టీన్ సెంచరీలో కూడా లేదు మనకు సో అందువల్ల ఈ టెక్నాలజీ మనకు గతంలో లేదు అలాగే ఇప్పుడు ఇంకొక ఐదు వందల ఏళ్ళకో వెయ్యి ఏళ్ళకో రెండు వేల టెక్నాలజీ చాలా అద్భుతంగా ఉంటుంది సో అందువల్ల బహుశా ఆ గ్రహాంతర వాసులు ఒకవేళ మనకన్నా వందల కోట్ల సంవత్సరాల అడ్వాన్స్ అయి ఉన్నారనుకున్నాం ఇప్పటి వరకు వాళ్ళు మనకన్నా చాలా సుపీరియర్ సామర్థ్యం ఉంటుంది చాలా సమర్థులు ఉంటారు అలాంటప్పుడు మన మన సర్వనాశనానికి ఇది దారితీయవచ్చు అని అందువల్ల పొరపాటున కూడా మన సిగ్నల్స్ వాళ్ళకు చేరటానికి ప్రయత్నమే చేయకూడదు ఉన్నారా లేరా మీరు పరిశోధన జరిపితే జరపండి కానీ వాళ్ళని కలవటానికో లేకుంటే వాళ్ళ సంకేతాలు పంపడానికో చేస్తే వారు మన పట్ల మైత్రిపూర్వకంగా ఉంటారన్న గ్యారెంటీ ఏమిటి ఇప్పుడు ఆ గ్రహాంతర వాసులు కూడా అనుకోవచ్చు ఈ భూమిపై భూమిపైన ఉన్న వాళ్ళు మాకన్నా కొన్ని వందల సంవత్సరాల అడ్వాన్స్ ఏమో మా మాకే ప్రమా ఉనికికే ప్రమాదం ఏమో అని వారు దాడి చేయవచ్చు సో అందువల్ల ఈ పరస్పర దాడిలో సర్వనాశనం అయ్యే ప్రమాదం ఉంటుంది అందుకొరకు ఈ వారిని అంటే భూమి కాని మరో గ్రహాంతర వాసుల నాగరికతను లో వెళ్ళి వాళ్ళతో కలిసేటువంటి ప్రయత్నం చేయకండి అనే స్టీఫన్ హాకింగ్ పిలిపించాడు అయితే ఈ ప్రశ్న మాత్రం మానవాళికి ఒక రోజసి శాస్త్ర విజ్ఞానానికి ఒక తిరుగులేని కుతూహలాన్ని మాత్రం మిగిల్చే ఉంటుంది ఎందుకంటే ఈ విశాల విశ్వంలో భూమి మాత్రం ఏకాకి కాదు అని ఎందుకంటే గ్రహాంతర వాసులు ఉన్నారా లేరా అన్నది పక్కకు పెడితే గ్రహాంతర నివాసాలు అవసరం అని చెప్పిన వాళ్ళు స్టీఫన్ హాకింగ్ వారు ఎందుకంటే ఈ భూమి ఎన్నేళ్ళు ఉంటుందో తెలియదు ఇవాళ భూమిలో ఈ భూతాపం పెరిగిపోతోంది పర్యావరణం నష్టమవుతోంది భూమిపైన ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి ఒకప్పటిలాగా ఉష్ణోగ్రతలు లేవు ఇప్పుడు అడవులు నరికి వేసుకుంటున్నాం ప్రకృతి సమతుల్యతను సర్వనాశనం చేసుకుంటున్నాం ఇలాగే భూతాపం పెరగడం వల్ల ప్రకృతి విపత్తులు జరుగుతున్నాయి ప్రకృతి విలయ తాండవాలు జరుగుతున్నాయి పాండమిక్స్ వస్తున్నాయి అందువల్ల భూమి ఎప్పుడు నాశనం అవుతుందో చెప్పలేం అది వందలేళ్ళ వేలేళ్ళ లక్షలేళ్ళ మనకు తెలియదు అందువల్ల ఇవాళ ఉదాహరణకు శుక్రగ్రహం ఉంది వీనస్ ఈ వీనస్ కూడా రోదసి శాస్త్రవేత్తలు చెప్పేది ఏంటంటే ఒకప్పుడు ఇది భూమి లాంటి గ్రహమే ఆ తర్వాత ఇక్కడ పెద్ద ఎత్తున ఉష్ణోగ్రతలు పెరిగాయి ఇవాళ వీనస్ అనేది రెండు వందల యాభై డిగ్రీల సెంటిగ్రేడ్ ఉంటుంది శుక్రగ్రహం పైన సో రెండు వందల యాభై డిగ్రీల సెంటీగ్రేడ్ దాకా పోయాక అది ఏం మిగులుతుంది ఇంకా మిగలడానికి అవకాశమే లేదు కదా అందువల్ల పైన కూడా ఇవాళ ఆల్రెడీ ప్రతి ఏటా టెంపరేచర్ పెరుగుతున్నాయి సో ఈ టెంపరేచర్లు విపరీతంగా పెరిగాయనుకోండి లేదు ప్రకృతి సమతుల్యత పూర్తిగా పూర్తిగా దెబ్బతిన్నదనుకోండి ఏ తుఫాన్లే రావచ్చు ఏ సుడిగుండాలే రావచ్చు ఏ వరదలే రావచ్చు ఏ బీభస్తాలైన జరగచ్చు అందువల్ల భూమి అంతం కాకముందే మానవుడు ఇంకో చోట సురక్షితంగా నివాసం ఏర్పాటు చేసుకోవాలి అని స్టీఫాన్ హాకింగ్ కూడా చెప్పాడు మూన్ కాలనీస్ ఏర్పాటు చేసుకోవాలి అంగార గ్రహం పైన కూడా అవకాశం ఉంది ఇంకా ఇతర రోదసి పదార్థాల దగ్గర కూడా అవకాశం ఉంది సో అక్కడ మనకు ఉండే నివాస యోగ్యతను పరిశోధించాలి అన్వేషించాలి అని కూడా చెప్పిన శాస్త్రవేత్త సో అందువల్ల ఇప్పటికైతే గ్రహాంతర వాసులు ఉన్నారు అన్నది శాస్త్రీయంగా రుజువు కాలేదు అదే సమయంలో గ్రహాంతర వాసులు ఉండే అవకాశమే లేదు ఎట్టి పరిస్థితుల్లోనే విజ్ఞాన శాస్త్రంలో మనము పూర్తిగా నిర్ధారించలేము అందువల్ల ఉన్నారో లేరో తెలియదు వాళ్ళని కలిసే ప్రయత్నం చేయకపోవడం మంచిది